సార్ మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ పని టైంలో అక్కడ మీరు చెప్తున్నారు రిస్క్ ఏరియా ఉంది ప్లస్ మీరు చదువుకున్న దానికి అక్కడ టింబర్ కన్నా శాండ్ ఎక్కువగా స్మగ్లింగ్ అవుతుంట అసలు ఎందుకు వచ్చారా ఈ ప్లేస్ కనుకున్నారా లేదు అనుకోలేదు ఎందుకంటే ఒక్కటండి మనం మన ప్లేస్ అంటే మన నేటివ్ ప్లేస్కి మనం దూరంగా ఉన్నామనే ఒక్కటే తప్ప ఇఫ్ యూ సీ యాజ్ రియల్లీ ఐ ఎంజాయ్ అంటే ఐ రియల్లీ ఎంజాయ్డ్ అంటే ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి ఉండే ఫెసిలిటీస్ కానీ సోషల్ స్టేటస్ కానీ అన్నీ కూడా అండమాన్లో టెక్నికల్ వర్కింగ్ కూడా అంటే రియల్ సైన్స్ అంటే అండ్ రియల్ ఎట్లా మేనేజ్ చేయాలి అనేది అక్కడ ఉన్నట్టు నాకు వేరే ప్రదేశాల్లో కనపడలేదు నేర్చుకోవచ్చు అక్కడ నేర్చు అంటే లెర్నింగ్ అంటే డూయింగ్ ఆల్సో పొలిటికల్ ఇంటర్వెన్స్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ అ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దిర్ ఇస్ నో నో బడీ అబో హిమ్ సో అదని జనరల్గా ఆర్మీ నుంచి సివిల్ సర్వీస్ నుంచి వస్తుంటారు ఆర్మీనేవి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి అప్పుడప్పుడు పొలిటీషియన్స్ కూడా అపాయింట్ అవుతారు బై అండ్ లార్జ్ అంటే మీరు ఏది సైన్స్ సైన్స్ ప్రకారము ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్ లాగా జరుగుతుంది అక్కడ ఎక్స్ట్రాక్షన్ కానీ రీజనరేషన్ కానీ అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది అన్నట్టు చాలా అద బాగుంటుంది ఆ విషయంలో ఆ విషయంలో మనము రియల్ ఫారెస్ట్ ఆఫీసర్కి ఈజ్ హెవెన్ ఫర్ హిమ్ ప్రొఫెషనల్లీ ప్రొఫెషనల్లీ అండ్ ఆల్సో టింపర్ స్మగ్లింగ్ చాలా తక్కువ ఎందుకంటే సీ రూట్లో తీసుకుపోవడం చాలా కష్టం ఏమైనా కొన్ని 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 స్మగ్లింగ్ అవుతుంది ఏంటంటే స్విఫ్టెడ్ బర్డ్ది నెస్ట్ ఉంటుంది అది ఈవెన్ బర్మా నుంచి చైనా నుంచి వీళ్ళు వాళ్ళ బోట్స్లో వాళ్ళ వాళ్ళ ఫాస్ట్ బోట్స్ ఉంటాయి ఏది మోటార్ బోట్స్ దాంట్లో వచ్చేసి అది చాలా కాస్ట్లీ ఒక కేజీ కొన్ని లక్షల రూపాయలు స్విఫ్ట్ ప్లేట్ బర్డ్ నెస్ట్ అది ఒక ఒక మెడిసిన్గా యూజ్ చేస్తారు దానికి ఒక అపోహలు మనకు ఏంటంటే యూత్ఫుల్నెస్ అదే అది కొన్ని ఉన్నాయి ఇలాంటి దానికి సూపర్ స్టిషన్ అంటే నేను సైంటిఫిక్గా అది కరెక్ట్ రాంగో నేను ప్రూవ్ చే బట్ దట్ ఈస్ స్టిల్ ఈవెన్ నవ్ ఆల్సో ఇట్ ఇస్ బీయింగ్ స్పాల్డ్ కానీ మేము చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తాం ఎందుకంటే అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ డిఏ అంటే ఫారెస్ట్ ఆఫీసర్కు నాట్ ఓన్లీ జీబ్ బట్ దేర్ ది టూ త్రీ బోట్స్ ఆల్సో ఫర్ హిమ్ సో ఇట్ ఇస్ వెరీ అంటే ఇక్కడ నుంచి మన ఏపీ నుంచి సీనియర్ ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ వస్తే అక్కడ రాగానే పోర్ట్ బ్లేయర్ దిగగానే ఇక్కడ మీ తెలుగతనే ఉన్నాడు అత అంటే జనరల్గా ఏమనుకుంటారో అంతటా కలెక్టరు ఎస్పీకి బాగా అప్పుడు మా అప్పుడు ఫెసిలిటీస్ అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే ఏమైనా చూడాలి ఎంజాయ్ చేయాలంటే మీకు ఫారెస్ట్ ఆఫీసర్ తెలిసి ఉండాలి అంటే రియల్గా ఇంటీరియర్ బావాలి షోల్ బేకరీ కానీ ఇలా అందరూ చేపించి నాకు ఎవ్రీ సండే సెంట్రల్ మినిస్టర్ లేకపోతే ఏదైనా స్టేట్ మినిస్టర్ నాకు ఎప్పుడు సండే కూడా నేను ఇంట్లో లేను వాళ్ళందరినీ చూపెట్టడం చేయడం ఇట్లా జీబు బోటు ఎలిఫెంట్ రైడు ఇలాంటి అన్ని వింతలు చూసేవాళ్ళు వాళ్ళు సో ఇట్ వాజ్ రియల్లీ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్ అసైన్మెంట్ అలా ఆ విధంగా నా మా లైఫ్ అక్కడ జరిగింది తర్వాత తర్వాత నికోబార్కి వెళ్ళాము నికోబార్లో ఐ స్టార్టెడ్ స్టార్టిల్ సీ ప్రొటెక్షన్ అది చాలా మంచి నికోబార్ లాస్ట్ ఐలాండ్లో చేశాము దాని మంచి పేరు వచ్చింది ఇంకొకటి ఏం చేశానంటే నేను ఒక విన్ ఒక విచిత్రం అంటే అది హిస్టారికల్ అని నాకు కూడా కరెక్ట్ అనిపించింది రాజ రాజరాజ చోళ ఉన్నారు కదా చాలూ చోళ కింగ్ అతను సింగపూర్ థాయిలాండ్ అప్పుడు వాళ్ళు పోయేవాళ్ళు నికోబార్ యాక్చువల్గా హిస్టారికల్ పేరు నక్కవరం ఇస్ అ తమిళ్ వర్డ్ నక్క నక్కవరం ఓకే నక్కవరం హ్యాస్ బికమ్ టు నికోబార్ బై బ్రిటిషర్స్ ఓకే సో వాళ్ళు ఆ టెన్ డిగ్రీ అంటే లాస్ట్ ఐలాండ్ నుంచి పోయేట వాళ్ళ రూటు బిలో నికో గ్రేట్ నికోబార్ ఐలాండ్ నుంచి పోయేది అన్నట్టు ఏది మన షిప్స్ రాజేంద్ర చోలా చోలా చోళా డైనాసిటీ అందరూ అప్పుడు వాళ్ళు రుద్రాక్షలు అయితే అక్కడ కొన్ని విడిచిపెడితే మాకు మొత్తం గ్రేట్ నికోబార్ అసలు మీరు అండమాన్ నికోబార్లో న్యాచురల్ ఫారెస్ట్ రుద్రాక్ష చెట్టే ఉండదు అవునా సో కానీ ఓన్లీ నికోబార్ గ్రేట్ నికోబార్ అయిన రుద్రాక్ష చెట్లు మేమంతా ఫారెస్ట్ అంతా చూసినా మాకు పన్నెండు చెట్లు కనపడ్డాయి అంతే అంటే హిస్టారిక నాకన్నా ముందు ఫారెస్ట్ హౌస్ కూడా ఎంక్వైరీ సో నేనేం చేశానంటే దాన్ని జర్మినేషన్ అంటే నర్సరీ రిజ్ చేయడం చాలా కష్టం నేను డిఫరెంట్ అంటే బీయింగ్ గెన్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఇప్పుడు సీడ్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా సో నేను సైంటిఫిక్గా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే మాకు హండ్రెడ్కు టెన్ సీడ్స్ జర్మినేట్ కావడం మొదలుపెట్టాయి సో దాన్ని లెఫ్ట్నట్ గవర్నర్ హెలికాప్టర్ చీఫ్ సెక్రటరీ చౌహాన్ గారిని లెఫ్ట్నట్ గవర్నర్ స్పెషల్ గా నా నర్సరీ చూడడానికి హెలికాప్టర్ తో వచ్చి అక్కడ చూసి ఆ రుద్రాక్ష చెట్టు తీసుకులేరు సో దట్ వాస్ వన్ ఆఫ్ మై అంటే యంగ్ ఏజ్ లో ఇటువంటి అచీవ్‌మెంట్స్ అంటే నికోబార్ లో ఉంది కూడా చేయడం అది చానా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్‌స్క్రైబ్